హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే చూడండి. అండ్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ టాపిక్లో ఖచ్చితంగా 5 మార్క్స్కి అడుగుతున్నారు. సో అండ్ ఈజీగా ఉంటాయి అండ్ బాగా స్కోరింగ్ కూడా ఇవి. సో రాబోతున్న స్టెనోగ్రాఫర్స్ అండ్ ఎస్ఎస్సి జీడీ బ్యాంక్స్ ఎగ్జామ్స్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ 50 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 50 ఈ క్లాస్లో ఉంటాయి. సో ఈ 100 వర్డ్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ అనేది పిన్ చేసి ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్. స్టార్స్ అన్నింటిని గ్రూప్ చేస్తే కనుక దాన్ని కాన్స్టలేషన్ అంటారు. ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్, సో ఆ స్టార్స్ని ఏమంటారు? కాన్స్టలేషన్ అంటారు. ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్, చేత్తో రాసిన పేపర్ని ఏమంటారు? మాన్యూస్క్రిప్ట్. ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్, మాన్యూస్క్రిప్ట్. ఏ పార్ట్ ఆఫ్ ఏ వర్డ్ దట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ సపరేట్లీ, సో వర్డ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ని సపరేట్గా ప్రొనౌన్స్ చేయగలిగితే కనుక దాన్ని సిలబుల్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్. సో ఎవరైనా ఫారినర్ మన దేశానికి వచ్చి మనకి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళని ఇమిగ్రెంట్ అంటారు. IMMIGRANT. సో ఏ పర్సన్ మన దేశానికైనా కాదు వేరే ఏ దేశానికైనా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళని ఇమిగ్రెంట్ అంటారు. సో ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్, ఇమిగ్రెంట్. ఏ పర్సన్ డివోటెడ్ టు సెన్సువల్ ఎంజాయ్మెంట్ ఎస్పెషల్లీ దట్ డిరైవ్ ఫ్రమ్ ఫైన్ ఫుడ్ అండ్ డ్రింక్. కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేయాలని ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది తింటూ ఉంటారు అండ్ డ్రింక్ తాగుతూ ఉంటారు. సో సెన్సువల్ ఎంజాయ్మెంట్స్ అంటే ప్రపంచంకి సంబంధించిన ఎంజాయ్మెంట్స్ అన్నిటిని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళని ఎపిక్యూరియన్ అంటారు. EPICURIAN, ఎపిక్యూరియన్. నెక్స్ట్, ఏ పర్సన్ 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఒక పర్సన్కి 80 ఇయర్స్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్ ఏమంటారు? ఆక్టాగెనేరియన్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ ఇన్ ఏ వెహికల్ ఆర్ ఆన్ హార్స్ బ్యాక్ ఎస్కార్టింగ్ అనదర్ వెహికల్. సో ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ సీఎం, పిఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇలా వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఎస్కార్ట్ అనేది వెళ్తుంది. అంటే వేరే వెహికల్లో సెక్యూరిటీ కోసమని లేదంటే హార్స్ మీద కానీ సెక్యూరిటీ కోసం అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళని ఏమంటారు? అవుట్ రైడర్. ఏ పర్సన్ ఇన్ ఏ వెహికల్ ఆర్ ఆన్ హార్స్ బ్యాక్ ఎస్కార్టింగ్ అనదర్ వెహికల్. సో వాళ్ళని అవుట్ రైడర్. నెక్స్ట్, ఏ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ కలెక్టింగ్, స్టడీయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఓల్డ్ థింగ్స్, యాంటిక్వేరియన్. ఒక పర్సన్కి పాత వస్తువులు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్స్, వాచెస్, లేదంటే పిక్చర్స్, సో ఇలా పాత వస్తువులు, పాతకాలం వస్తువులు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అవి కలెక్ట్ చేసి వాటి గురించి స్టడీ చేసి అది ఎంతకాలం అయ్యా అని స్టడీ చేసి వాళ్ళని ఆ ఓల్డ్ థింగ్స్ని అమ్మితే కనుక వాళ్ళని యాంటిక్వేరియన్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ బుక్స్ అండ్ నథింగ్ ఎల్స్. ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళని ఏమంటారు? తెలుగులో పుస్తకాల పురుగు అంటారు. సో ఇంగ్లీష్లో కూడా అంతే, బుక్ వామ్. సో ఏ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ బుక్స్ అండ్ నథింగ్ ఎల్స్, ఇంక పుస్తకాలు ఒక్కటే వాళ్ళకి ప్రపంచం, ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, టీవీ కానీ సినిమాలు కానీ ఇలా ఏమీ చూడరు, ఓన్లీ పుస్తకాలు ఒక్కటే చదువుతూ ఉంటారు. సో వాళ్ళని ఏమంటారు? బుక్ వామ్. నెక్స్ట్, ఏ పర్సన్ నాట్ ష్యూర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు లేడు అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో వాళ్ళని ఏమంటారు? అగ్నోస్టిక్ అంటారు. ఏ పర్సన్ నాట్ ష్యూర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అగ్నోస్టిక్. నెక్స్ట్, ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్. సో ఏదైనా చెప్పగానే వెంటనే అర్థం చేసుకుని లేదంటే ఇలా వచ్చింది ఎందుకు, ఇలా ఎందుకు అవ్వలేదు అని రీజనింగ్ అనలిటికల్ పవర్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని ఇంటలెక్చువల్ అంటారు. ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్, ఇంటలెక్చువల్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఓన్లీ సెల్ఫిష్నెస్ మోటివేట్స్ హ్యూమన్ యాక్షన్స్. సో ఒక పర్సన్ కనుక ఎదుటి వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళ స్వార్థం కోసమే చేస్తారు అని నమ్మే వ్యక్తిని ఏమంటారు? సైనిక్, CYNIC, సైనిక్ అంటారు. ఏ పని జరిగినా వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు అని నమ్మే వ్యక్తిని ఏమంటారు? సైనిక్ అంటారు. ఏ పర్సన్ హూ బ్రేక్స్ ఇన్ టు హౌసెస్ ఇన్ ఆర్డర్ టు స్టీల్, దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తిని ఏమంటారు? బర్గ్లర్.
బర్గ్లర్ BURGLAR ఏ పర్సన్ హూ బ్రేక్స్ ఇన్ టు హౌసెస్ ఇన్ ఆర్డర్ టు స్టీల్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ బ్రింగ్స్ గూడ్స్ ఇల్లీగల్లీ ఇన్ టు ద కంట్రీ. సో ఒక దేశంలోకి ఏమైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్యాక్స్లు మనం ఆ దేశంలోకి ఎంటర్ అయ్యే టైంలో మనం పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేయకుండా దొంగతనంగా వేరే దేశం నుండి వస్తువులు కనుక ఇంకో దేశంలోకి తీసుకొస్తే కనుక వాళ్ళని ఏమంటారు, స్మగ్లర్ అంటారు. సో మనకి సూర్య సినిమాలో ఒకటి ఉంటుంది కదా, సో అలా వాళ్ళని ఏమంటారు, స్మగ్లర్స్ అంటారు. నెక్స్ట్ ఏ పర్సన్ హూ డివోట్స్ హిజ్ ఆర్ హర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. సో పక్కన వాళ్ళకి సేవ చేయాలి, పక్కన వాళ్ళకి ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఎలా అభివృద్ధి పరచాలి అని ఆలోచించే వ్యక్తిని ఏమంటారు, అల్ట్రాయిస్ట్ అంటారు. ALTRUIST ఏ పర్సన్ హూ డివోర్స్ హిజ్ ఆర్ హర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. పక్కన వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ జీవితాన్ని కనుక అర్పించేస్తే కనుక వాళ్ళని అల్ట్రాయిస్ట్ అంటారు. నెక్స్ట్ ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్, ఏ మతాన్ని నమ్మలేదనుకోండి, వాళ్ళని ప్యాగన్ అంటారు, PAGAN. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్ వాళ్ళని ఏమంటారు, ప్యాగన్. అలాగే దేవుడు ఉన్నాడా లేడా అని కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళని ఏమంటారు కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను. సో ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్, ప్యాగన్. ఏ పర్సన్ హూ గ్యాంబుల్స్ ఆర్ బెట్స్, సో గ్యాంబ్లింగ్ కానీ బెట్స్ కానీ, ఇప్పుడు మనకి ఐపీఎల్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి, గ్యాంబ్లింగ్లు జరుగుతూ ఉంటాయి. సో ఆ పర్సన్ ఏమంటారు, పంటర్, PUNTER. ఏ పర్సన్ హూ గ్యాంబుల్స్ ఆర్ బెట్స్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ ఈవెన్ ఏ స్ట్రేంజర్ ఇన్ డిఫికల్టీ. సో ఎవరికన్నా మనకు తెలియని వాళ్ళకు కూడా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తే కనుక ఆ పర్సన్ ఏమంటారు, సమారిటన్ అంటారు. ఏ పర్సన్ హూ హెల్ప్స్ ఈవెన్ ఏ స్ట్రేంజర్ ఇన్ డిఫికల్టీ. సో మనకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని కాకుండా మనకు అస్సలు తెలియని వాళ్ళకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాల్సి వస్తే మనం చేస్తే కనుక మనల్ని ఏమంటారు, సమారిటన్, SAMARITAN, సమారిటన్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్ ఆన్ సంథింగ్, ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్ ఆన్ సంథింగ్, నాకు ఇదే కావాలి, నేను ఇదే చేయాలి, నాకు ఆ కలర్ బుక్కే కావాలి, ఆ కలర్ పెన్నే కావాలి. సో ఇట్లా ఇన్సిస్ట్ చేస్తే కనుక వాళ్ళని ఏమంటారు, స్టిక్లర్. అంటే ఒకదానికి స్టిక్ అయి ఉంటారు, వాళ్ళని మార్చలేము మనం అన్నమాట. వాళ్ళు ఏది కావాలనుకుంటే దాని మీదే ఉంటారన్నమాట. సో చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి ఏ చాక్లెట్ కావాలంటే ఆ చాక్లెటే కావాలి, వేరే చాక్లెట్ మనం ఇద్దామన్నా వాళ్ళు తీసుకోరు. సో వాళ్ళని ఏమంటారు, స్టిక్లర్, STICKLER, స్టిక్లర్. ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్ ఆన్ సంథింగ్, ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ హోప్ఫుల్ అండ్ లుక్స్ అపాన్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. సో ఏది జరిగినా మన మంచికే, అంతా మన మంచికే అనుకునే వాళ్ళని ఏమంటారు, ఆప్టిమిస్ట్ అంటారు. ఏది జరిగినా నా బ్యాడ్ లక్ వల్లే జరిగింది అని నెగిటివ్ సైడ్ చూసే వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. సో బ్రైటర్ సైడ్ చూసే వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు, నెగిటివ్ సైడ్ చూసే వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ హోప్ఫుల్, మంచే జరుగుతుంది, లేదంటే బ్రైటర్ సైడ్నే చూసే వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ హోప్ఫుల్ అండ్ లుక్స్ అపాన్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ ఫ్లూయెంట్ ఇన్ టూ లాంగ్వేజెస్ కనుక ఫ్లూయెంట్గా ఉంటే కనుక వాళ్ళని బైలింగ్యువల్ అంటారు. సో మోర్ దాన్ టూ లాంగ్వేజెస్ వస్తే కనుక ఏమంటారో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఏ పర్సన్ హూ ఈజ్ ఫ్లూయెంట్ ఇన్ టూ లాంగ్వేజెస్, మీకు ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకోండి, సో అప్పుడు మిమ్మల్ని ఏమంటారు, బైలింగ్యువల్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ ఫ్లూయెంట్ ఇన్ టూ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ గ్రేట్లీ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ విజ్డమ్, అతని తెలివితేటలు బట్టి అతన్ని రెస్పెక్ట్ చేస్తే కనుక, అతన్ని గౌరవిస్తే కనుక ఆ వాళ్ళని ఏమంటారు, వెనరబుల్. ఏ పర్సన్ హూ ఈజ్ గ్రేట్లీ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ విజ్డమ్, వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళ ఆలోచన శక్తికి మనం కనుక రెస్పెక్ట్ ఇస్తే కనుక ఆ పర్సన్ ఏమంటారు, వెనరబుల్, VENERABLE, వెనరబుల్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ కిల్డ్ బికాస్ ఆఫ్ దేర్ రిలీజియస్ ఆర్ అదర్ బిలీవ్స్. సో ఒక పర్సన్ని కనుక మనం ఒక రిలీజియస్ బిలీవ్స్, ఒక మతపరమైన లేదంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గురించి ఎదుటి వాళ్ళని చంపితే కనుక ఆ పర్సన్ ఏమంటారు, చనిపోయిన పర్సన్ని మార్టియర్ అంటారు.
MARTYR, a person who is killed because of their religious or other beliefs. Martyr. Next, a person who is killed in horsemanship. So, గుర్రాన్ని ఎలా నడపాలి, ఎలా దాన్ని ఎట్లా టేమ్ చేయాలి అని తెలిసిన పర్సన్ని ఏమంటారు? ఈక్విస్టేరియన్. EQUESTRIAN, ఈక్విస్టేరియన్. ఏ పర్సన్ హూ ఈజ్ కిల్డ్ ఇన్ హార్స్మెన్షిప్, ఈక్విస్టేరియన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే డెబ్ట్స్. సో ఎవరన్నా అప్పులు చేసి అవి తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, అతన్ని ఇన్సాల్వెంట్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే డెబ్ట్స్, అతను చేసిన అప్పుల్ని కనుక తీర్చలేని పరిస్థితిలో ఉంటే అతను ఇన్సాల్వెంట్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ వెల్ నోన్ ఇన్ అన్ అన్ఫేవరబుల్ వే. సో అతను మంచి విషయానికి కాకుండా చెడు విషయాన్ని చెడ్డమైన విషయాలకు కనుక ఫేమస్ అయితే అతను నోటోరియస్ అంటారు, నోటోరియస్ క్రిమినల్ అంటారు. అంటే అతను చేసిన క్రైమ్స్ చాలా ఫేమస్, అందువల్ల అతన్ని ఫేమస్ అయ్యాడు. సో చెడు విషయాలు చేసి, చెడు పనులు చేసి ఫేమస్ అయితే కనుక వాళ్ళని నోటోరియస్ అంటారు. ఇప్పుడు వీరప్పన్ ఉన్నారు, సో ఆయన గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేయడంలో ఫేమస్, అంటే బ్యాడ్ థింగ్లో ఆయన ఫేమస్. సో ఆయన ఏమంటారు? నోటోరియస్ క్రిమినల్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారు, మీతో పాటు ఇంకొకరు కూడా వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళని ఏమంటారు? కొలీగ్. COLEAGUE. ఆ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్, మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో ఏ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్, మీరు వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్లో ఇంకొకరు వర్క్ చేస్తే కనుక వాళ్ళు మీకేమవుతారు? కొలీగ్ అవుతారు. ఏ పర్సన్ హూ కిల్స్ సంబడీ ఎస్పెషల్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్. సో పొలిటికల్ రీజన్స్ బేస్ మీద కనుక ఒక పర్సన్ని చంపితే కనుక వాళ్ళని ఏమంటారు? ఆ పర్సన్ ఏమయ్యారు? అసాసిన్ అయ్యారు. ఏ పర్సన్ హూ కిల్స్ సంబడీ ఎస్పెషల్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్. సో రాజీవ్ గాంధీని ఎలా చంపారు అని అంటే పొలిటికల్ రీజన్స్ బేస్ మీద, లేదంటే ఇందిరాగాంధీనేమో బిలీఫ్స్ బేస్ మీద చంపారు. సో బిలీఫ్ మీద చంపితే మార్టియర్ అంటారు, అదే పొలిటికల్ రీజన్స్ మీద చంపితే కనుక అసాసిన్ అంటారు. సో రాజీవ్ గాంధీ గారిని చంపబడ్డదేమో అసాసిన్ అవుతుంది, అదే సిక్కులు ఓచుకోత చేయడం వల్ల ఇందిరాగాంధీని చంపేశారు కాబట్టి ఆమె మార్టియర్ అవుతుంది. అంటే రిలీజియస్ బిలీఫ్స్ మీద లేదంటే వాళ్ళ నమ్మకాల మీద బేస్ చేసుకుని ఆమె చంపారు కాబట్టి ఆమె మార్టియర్ అవుతుంది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ గారిని పొలిటికల్ రీజన్స్ మీద, తమిళ గొడవల మీద చంపారు కాబట్టి అసాసిన్ అవుతుంది. నెక్స్ట్, ఏ పర్సన్ హూ నోస్ మెనీ ఫారెన్ లాంగ్వేజెస్. ఫారెన్ లాంగ్వేజెస్ ఎక్కువ తెలిస్తే కనుక వాళ్ళని ఏమంటారు? లింగ్విస్ట్ అంటారు. అయితే రెండు లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చిన వాళ్ళనేమో బైలింగ్వల్ అంటారు, అలాగే మోర్ దాన్ టూ లాంగ్వేజెస్ మాట్లాడిన వాళ్ళనేమో పాలీగ్లాట్ అంటారు, అలాగే ఫారెన్ లాంగ్వేజెస్ బాగా వచ్చిన వాళ్ళని లింగ్విస్ట్ అంటారు. LINGUIST, లింగ్విస్ట్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్. ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్ అంటే అతని పనులు, అతని ఆలోచనలు, అతని సంపాదన అతని మీద బతికితే కనుక రికల్స్ అంటారు, RICLUSE, రికల్స్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. పక్క వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే చేస్తారు, సో వాళ్ళని ఏమంటారు? ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, ఫిలాంథ్రోపిస్ట్. సో మనకి సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజ్ టైప్ అనమాట. సో అందరినీ ప్రేమిస్తారు, అందరికీ మంచిగా విష్ చేస్తారు, ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేస్తారు, అంత మంచిగా ఆలోచిస్తారు అనమాట. సో వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, మన ప్రకాష్ రాజ్ లాగా. సో ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాల్ డ్రింక్స్. సో ఎప్పుడు ఆల్కహాల్ ముట్టని పర్సన్ని ఏమంటారు? టీ టోటలర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్, టీ టోటలర్. TEETOTALLER, టీ టోటలర్. ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్, టీ టోటలర్. ఏ పర్సన్ హూ అపోజెస్ వార్స్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్. సో యుద్ధాలు వద్దు లేదంటే మిలిటరీ ఫోర్స్నే యూజ్ చేయొద్దు అని అపోజ్ చేసే పర్సన్ని పాసిఫిస్ట్ అంటారు, PACIFIST. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఏ పర్సన్ హూ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీఈస్ నాట్. అంటే అతను చాలా సైలెంట్ అనుకుందాం, కానీ హైపర్
హైపర్ యాక్టివ్గా ఉన్నారనుకోండి, అంటే అతను ఆ పర్సన్ కాదు, సైలెంట్గా ఉండే పర్సన్, కానీ హైపర్ రియాక్ట్ అవుతున్నారు, ఎక్స్ట్రావర్ట్గా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళని ఏమంటారు? ఇంపోస్టర్. ఇంపోస్టర్ అతను ఏదైతే కాదో దాన్ని కాకుండా వేరే దాన్ని ప్రిటెండ్ చేస్తే కనుక వాళ్ళని ఇంపోస్టర్ అంటారు. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీఈస్ నాట్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ సపోర్ట్స్ ఆర్ స్పీక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్. సో ఏదన్న విషయాన్ని కానీ మనం సపోర్ట్ చేసి లేదంటే దానికి ఫేవరబుల్గా మనం మాట్లాడితే వాళ్ళని అడ్వొకేట్ అంటారు. సో అందుకనే మన లాయర్ని అడ్వొకేట్స్ అని కూడా పిలుస్తారు. అంటే మనం ఏం తప్పు చేసినా కానీ మనకి సపోర్ట్ చేసి మనకి ఫేవరబుల్గా మాట్లాడి, లేదంటే మనం తప్పు చేయలేదని మనకి సపోర్ట్గా మాట్లాడుతూ మనకి ఫేవరబుల్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని అడ్వొకేట్ అంటారు. ADVOCATE, అడ్వొకేట్. నెక్స్ట్, ఎ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అబౌట్ అదర్స్ నీడ్స్. సో పక్కన వాళ్ళ అవసరాలని పట్టించుకోకుండా వాళ్ళ గురించే ఆలోచించుకుని, వాళ్ళ అవసరాలే ఆలోచించుకుని, వాళ్ళ పనుల గురించి ఆలోచించుకునే వాళ్ళని ఏమంటారు? ఈగో సెంట్రిక్. ఏ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ నాట్ అబౌట్ అదర్స్ నీడ్స్. సో వాళ్ళని ఏమంటారు? ఈగో సెంట్రిక్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ట్రావెల్స్ టు ఏ సాక్రెడ్ ప్లేస్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రిలీజియస్ డివోషన్. సో ఒక పవిత్రమైన స్థలానికి ఒక రిలీజియస్, ఒక మతపరంగా మనం వెళ్తే కనుక మనల్ని పిలిగ్రిమ్ అంటారు. మామూలుగా వెళ్తే టూరిస్ట్ అంటారు, కానీ మనం అక్కడ రిలీజియస్ డివోషన్, మన నమ్మకం మీద వెళ్తే కనుక దాన్ని పిలిగ్రిమ్ అంటారు, వాళ్ళని పిలిగ్రిమ్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ట్రైస్ టు డిసీవ్ పీపుల్ బై క్లెయిమింగ్ టు బీ ఏబుల్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. సో ఆ పర్సన్ ఏమంటారు? ట్రిక్స్టర్. ఇక్కడే మనకి కట్ చేస్తే మనకు అర్థమైపోతుంది, ట్రిక్స్టర్. సో ట్రిక్స్ చేసి అతను చేయలేని పనిని కూడా నేను చేయగలను అని ఎదుటి వాళ్ళని మోసం చేస్తే కనుక ఆ పర్సన్ ఏమంటారు? ట్రిక్స్టర్. ఏ పర్సన్ హూ ట్రైస్ టు డిసీవ్ పీపుల్ బై క్లెయిమింగ్ టు బీ ఏబుల్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ రైట్స్ డెకరేటివ్లీ. అందంగా రాస్తారు, కొంతమంది రైటింగ్ చాలా బాగుంటుంది కదా, అండ్ డిజైన్గా రాస్తూ ఉంటారు. సో వాళ్ళని క్యాలిగ్రాఫర్ అంటారు. ఏ పర్సన్ హూ రైట్స్ డెకరేటివ్లీ, సో వాళ్ళని ఏమంటారు? క్యాలిగ్రాఫర్. నెక్స్ట్, ఏ పర్సన్ విత్ ఏ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. సో వాళ్ళని ఏమంటారు? వెటరియన్. సో వెటరియన్ యాక్టర్ అంటారు, లేదంటే వెటరియన్ టీచర్. అంటే ఒక ఆక్యుపేషన్లో కానీ, ఒక టీచర్ని కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, యాక్ట్రెస్ కానీ, డ్రామా ఆర్టిస్ట్ కానీ, పెయింటర్ కానీ, సింగర్ కానీ, లాంగ్ ఎక్స్పీరియన్స్, ఒక 20-30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో వాళ్ళని వెటేరియన్ అంటారు. VETERIAN, వెటేరియన్. ఏ పర్సన్ వితౌట్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ స్కిల్ ఆర్ సబ్జెక్ట్. సో ట్రైనింగ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా, ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళని నో వాయిస్ అంటారు. నో వాయిస్, NOVIC, నో వాయిస్. సో ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా ఒక స్కిల్కి సంబంధించిన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అతన్ని ఏమంటారు? నో వాయిస్ అంటారు. నెక్స్ట్, ఏ పర్సన్ వర్షిప్ ఓన్లీ వన్ గాడ్. ఒక దేవుడినే కనుక వర్షిప్ చేస్తే కనుక మోనోథీయిస్ట్ అంటారు. మోనోథీయిస్ట్, మోనో అంటే సింగిల్, థీయిస్ట్ అంటే గాడ్కి సంబంధించింది. సో ఏ పర్సన్ వర్షిప్ ఓన్లీ వన్ గాడ్, మోనోథీయిస్ట్. నెక్స్ట్, ఏ పర్సన్ స్పెక్యులర్ హ్యాబిట్. ఏ పర్సన్ స్పెక్యులర్ హ్యాబిట్, ఇడియోసింక్రసీ. ఇడియోసింక్రసీ అంటే ఒక పర్సన్కి ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉంటే కనుక, అంటే వాళ్ళకొక్కళ్ళకే ఆ డిఫరెంట్ హ్యాబిట్ అనేది ఉంటుంది. సో దాన్ని ఇడియోక్రసీ అంటారు, IDIOSYNCRASY. నెక్స్ట్, ఏ పర్సన్, ఏ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ డ్రాన్ ఇన్ సచ్ ఏ హైలీ ఎగ్జాగరేటెడ్ మేనర్ టు కాజ్ ఏ లాఫ్టర్. సో ఒక పర్సన్ యొక్క పిక్చర్ కానీ, థింగ్ యొక్క పిక్చర్ కానీ కొంచెం ఎక్కువ చేసి నవ్వొచ్చే విధంగా కనుక మనం బొమ్మని గీస్తే దాన్ని క్యారికేచర్ అంటారు, CARICATURE. మనకి ఈనాడు పేపర్లో సైడ్లో ఇస్తారు కదా, ఆ రోజు హెడ్లైన్స్ గురించి ఒక చిన్న కామిక్ రోల్లో ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని క్యారికేచర్ అంటారు. ఏ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ డ్రాన్ ఇన్ సచ్ ఏ హైలీ ఎగ్జాగరేటెడ్ మేనర్ టు కాజ్ ఏ లాఫ్టర్, నవ్వు తెప్పించేలాగా
కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేస్తూ ఒక పర్సన్ కానీ థింగ్ కానీ పిక్చర్ గీస్తే కనుక దాన్ని క్యారికేచర్ అంటారు. ఏ ప్లేస్ ఆఫ్ గుడ్ క్లైమేట్ ఫర్ ఇన్వాలిడ్స్. సో ఇన్వాలిడ్స్కి మంచి క్లైమేట్ ఉన్న ప్లేస్ని ఏమంటారు? సెనటోరియం, సెనటోరియం అంటారు. ఏ ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్. సో ఏ ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ అంటే మీరు ఒక ప్లేస్లో పర్మనెంట్గా ఉంటున్నారు, మీరు చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి మీ మ్యారేజ్ అయ్యి మీ పిల్లలు పుట్టే వరకు అక్కడే ఉన్నారనుకోండి. సో దాన్ని డొమిసైల్ అంటారు, డొమిసైల్ అంటారు. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళనుకోండి, మీరు చదివింది పుట్టింది అంతా అక్కడే అనుకోండి. సో మీరు ఆ స్టేట్కి ఆ డిస్ట్రిక్ట్ ఏమవుతారు? డొమిసైల్ అంటారు, DOMICILE. మనకి నోటిఫికేషన్స్లో అలా ఈ వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ ఆల్ రిలీజియన్స్ ఆర్ హానర్డ్. సో ఏ ప్లేస్లో అయితే అన్ని రిలీజియన్స్కి ఈక్వల్గా గౌరవం దక్కుతుందో సో ఆ ప్లేస్ని సెక్యులర్ అంటారు. అందుకే మన కంట్రీని సెక్యులర్ స్టేట్ అంటారు. అంటే అన్ని రిలీజియన్స్కి అన్ని మతాలకి గౌరవం అనేది దక్కుతుంది, ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని సెక్యులర్ అంటారు. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. సో తేనెటీగల్ని పెట్టి ఆ తేనె అంతా తెప్పించి తేనె తయారు చేసేస్తారు కదా, సో ఆ ప్లేస్ని ఆపరీ అంటారు, APIARY. అలాగే ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, బర్డ్స్ని కనుక ఉంచే ప్లేస్ని ఐవరీ అంటారు, AVIARY. సో చిన్న డిఫరెన్స్, ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ ఐవరీ, అలాగే ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఐవరీ, AVIARY. చిన్న డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ క్లాత్స్ ఆర్ కెప్ట్. సో బట్టలు అన్నీ పెట్టుకున్న దాన్ని వార్డ్ రోబ్ అంటారు, వార్డ్ రోబ్. ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ PDF కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీరు తర్వాత ఒకసారి చదువుకోవడానికి బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ పాఠశాల.